కరోనా ప్రపంచాన్ని ఒక్కసారిగా గడగడలాడిస్తున్న ఈ కరోనా ఇక భారతదేశానికి కూడా వ్యాపించడంతో ఈరోజు ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు భారతదేశం అంతా జనతా కర్ఫ్యూను విధించారు. ఈ జనతా కర్ఫ్యూను భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వాగతించి రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం 28 రాష్ట్రాల్లోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో కూడా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా ప్రజలందరూ పాటిస్తున్నారు. రోడ్లు, దుకాణాలు, అలాగే షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ కూడా బంద్ చేసి ఇటు ఆర్టీసీ, రైల్వే కూడా పూర్తిగా బంద్ చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప, కొన్ని అత్యవసర వాడుకల్లో ఉన్న దుకాణాలు తప్ప మిగతావన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ప్రధాన రహదారులు, ప్రధానమైన పర్యాటక స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మూతపడడం జరిగింది. ఈ జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వాగతించి ఇళ్లకే పరిమితం అవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇటు కేవలం ఇటు తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కేవలం ట్రాఫిక్ పోలీసులు, మీడియా ప్రతినిధులు తప్ప ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్న ప్రజలు తప్ప ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాను నిర్మూలిద్దామనుకున్న ఏకైక ఒకే ఒక నినాదంతో ప్రపంచమంతా చేస్తున్న ఈ కర్ఫ్యూ విషయంలో దేశం కూడా పాల్గొని ఈ యొక్క కర్ఫ్యూను పాటించడం చాలా విశేషకరం. ఈ యొక్క భారతదేశంలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఒకేసారిగా భారతదేశం మొత్తం ఇటువంటి కర్ఫ్యూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ కర్ఫ్యూ జరగడం, ప్రజలంతా దీన్ని స్వాగతించడం పట్ల చాలామంది విశ్లేషకులు, చాలామంది పలువురు రాజకీయవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. హాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్, టాలీవుడ్ వరకు కూడా ప్రతి తారలు కూడా ఈ యొక్క కర్ఫ్యూని స్వాగతించి ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ప్రముఖులందరూ కూడా దీనిపై స్పందించారు. ఈ యొక్క కర్ఫ్యూని విధించిన తర్వాత, ప్రజలందరూ దీన్ని స్వాగతించిన తర్వాత ఈరోజు మనం ఇప్పుడు ఈ ఏఎన్సీ ఛానల్ ద్వారా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణాన్ని చూసుకుంటున్నాము. కాకినాడ పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇటు సాగర్ తీరం కానివ్వండి, ప్రముఖ షాపింగ్ మాల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఒక కేసు పాజిటివ్గా వచ్చిందని గత రాత్రి వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇటు రాష్ట్రంలో కూడా వీటిని పూర్తి స్థాయిలో మేము నిర్మూలిస్తున్నాము, పూర్తి స్థాయిలో కరోనా పాజిటివ్ కేసుల్ని మేము శ్రద్ధ వహించి ప్రత్యేక చర్యలు తీసుకున్నాము, వారికి నయమయ్యేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పనకనే చెప్పారు. ఇటు పక్క రాష్ట్రంలో జగన్ పిలుపు మేరకు, దేశంలో ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు దేశంలో జరుగుతున్న ఈ జనతా కర్ఫ్యూ ఎంతో సక్సెస్గా జరుగుతుంది. సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరిగే ఈ కర్ఫ్యూకి ప్రజలంతా స్వాగతించడమే కాకుండా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో క్లాప్స్ కొట్టి ఈ యొక్క క్లైమేట్ని, ఈ యొక్క వాతావరణంలో శబ్ద కాలుష్యం ద్వారా వైరస్ని తరిమి కొట్టాలనే ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క ఆలోచన ఎంతగానో ప్రజలకి ఆనందాన్ని కలిగిస్తుందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు.